హాయ్ హలో వ్యూవర్స్ నమస్తే వెల్కమ్ టు స్టడీస్ యూట్యూబ్ ఛానల్ బై స్టడీస్ డాట్ కామ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ప్రభుత్వం విడుదల చేసినటువంటి విద్యా దీవెన అమౌంట్కి సంబంధించి విద్యార్థులు తమ జ్ఞానభూమి పోర్టల్ లాగిన్ ద్వారా ఏ విధంగా పేమెంట్ స్టేటస్ వివరాలు తెలుసుకోవచ్చు అనేది దానిపైన కంప్లీట్ ప్రాసెస్ నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను ఫ్రెండ్స్ విద్యార్థులు మూడు రకాలుగా తమ పేమెంట్ స్టేటస్ వివరాలు తెలుసుకోవచ్చు మొదటిది తమ స్టూడెంట్ లాగిన్ అంటే జ్ఞానభూమి లాగిన్లో రెండవది సచివాలయంలో సంప్రదించి మూడవది తమ కాలేజీలో సంప్రదించి అయినా తెలుసుకోవచ్చు అయితే అన్నిటికన్నా ఈజీ ప్రాసెస్ ఏంటంటే జ్ఞానభూమి పోర్టల్లో తమ స్టూడెంట్ లాగిన్ ద్వారా తెలుసుకోవటం సో దీనికోసం విద్యార్థులు చేయాల్సిందంతా జ్ఞానభూమి డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్కి వెళ్లాల్సి ఉంటుంది ఇక్కడ వెళ్ళిన తర్వాత లాగిన్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది ఈ లాగిన్ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయాలి ఫ్రెండ్స్ మీకు కానీ ఒకవేళ యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటే ఓకే నో ప్రాబ్లం మీరు లాగిన్ అయిపోవచ్చు ఒకవేళ లేకపోతే మాత్రం ఇక్కడ ఫర్గౌట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది మీ క్లాస్లో అది క్లిక్ చేసి మీరు ఫస్ట్ టైం యూజర్ అయితే మీరు మీ యూజర్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది మీ యూజర్ ఐడి ఏంటి అంటే మీ ఆధార్ నెంబర్ సో ఇక్కడ మీరు ఫర్గౌట్ పాస్వర్డ్ క్లిక్ చేసిన తర్వాత స్టూడెంట్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేస్తారు ఫ్రెండ్స్ మీకు జేబీడీకి రిజిస్టర్ అయినటువంటి ఆధార్ నెంబర్ని ఇక్కడ అడుగుతుంది సో కాబట్టి మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో మీ ఆధార్ నెంబర్ మీరు ఎంటర్ చేసి గేట్ వెరిఫికేషన్ కోడ్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేస్తారు సో ఇక్కడ నేను ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి గేట్ వెరిఫికేషన్ కోడ్ పైన క్లిక్ చేశాను ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి కొత్త పాస్వర్డ్ జనరేట్ చేసుకోమని వస్తుంది అదే పాస్వర్డ్ని రీటైప్ చేసుకోమని వస్తుంది అదేవిధంగా మీ మొబైల్ నెంబర్ ఏదైతే లాస్ట్ నాలుగు అంకెలు ఉంటుందో దాని కూడా పైన చూపిస్తుంది ఆ నెంబర్కి మీకు ఒక ఓటీపీ పంపించినట్లుగా చెప్తుంది సో తు, మీరు ఏం చేయాలంటే ఆ నెంబర్కి వచ్చేటటువంటి ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది సో ముందుగా మీ పాస్వర్డ్ అనేది ఒకటి పెట్టుకోవాలి తర్వాత అదే పాస్వర్డ్ని రీటైప్ పాస్వర్డ్లో పెట్టుకోవాలి ఆ తర్వాత మీ ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ పాస్వర్డ్కి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా మీకు రైట్ సైడ్లో కనిపిస్తాయి మీరు పాస్వర్డ్ జనరేట్ చేసుకున్న తర్వాత మరొకసారి కూడా మీకు కొత్త పాస్వర్డ్ రీసెట్ చేసుకోమని అడుగుతుంది లాగిన్ అయిన తర్వాత సో అది కూడా మీరు రీసెట్ చేసుకున్న తర్వాత ఆ ఫైనల్ పాస్వర్డ్ యూజర్ అడితో మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది సో ఇక్కడ నేను మళ్ళీ లాగిన్ పేజీకి వచ్చాను ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తారు మీరు ఇప్పుడు రీసెట్ చేసుకున్నటువంటి కొత్త పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో అది యూజ్ చేసుకోవచ్చు మీకు ఆల్రెడీ లాగిన్ ఉంటే అదే పాస్వర్డ్ యూజ్ చేసుకోవచ్చు మళ్ళీ రీసెట్ చేయాల్సిన అవసరం లేదు ఇక క్యాప్చర్ కోడ్ ఉంటుంది ఆ క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ పైన క్లిక్ చేస్తారు ఫ్రెండ్స్ ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మీ లాగిన్లోకి వెళ్తుంది ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో వ్యూ ఆర్ ప్రింట్ స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ అని కనిపిస్తుంది కదా దీనిపైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అప్లికేషన్ ఐడి సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది సో ఇక్కడ మీరు లేటెస్ట్ పేమెంట్ స్టేటస్కి సంబంధించి సెలెక్ట్ చేసుకుంటారు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని అప్లికేషన్ ఐడి గెట్ అప్లికేషన్ స్టేటస్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి సో మీకు కిందకి స్క్రోల్ చేస్తే మీ పర్సనల్ డీటెయిల్స్ అడ్మిషన్ డీటెయిల్స్ స్కాలర్షిప్స్ డీటెయిల్స్ మొత్తం కూడా ఓపెన్ అవుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడవచ్చు మీ ఇన్కమ్ లేదా రేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అదేవిధంగా మీ మదర్ యొక్క బ్యాంక్ అకౌంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకోవచ్చు అంటే ఏ బ్యాంక్లో మీకు అమౌంట్ క్రెడిట్ అవుతుందనే దానిపైన ఇక సిక్స్ స్టెప్ వాలిడేషన్ తర్వాత స్కాలర్షిప్ డీటెయిల్స్ దగ్గర మీకు ఎలిజిబులా లేకపోతే ఓటీఏ కంప్లీటెడ్ అడ్ డిస్టిక్ ఆఫీసర్ అని డిఫరెంట్ డిఫరెంట్ ఫేజెస్ ఉంటుంది అన్ని ఫేజెస్ పూర్తయిన తర్వాత ఎలిజిబుల్లోకి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ తర్వాత మీరు అటెండెన్స్కి సంబంధించి ఎంత పర్సెంటేజ్ ఉంది ఎలిజిబులా కాదా కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఇక ఫైనల్గా కంప్లీట్గా కిందకి స్క్రోల్ చేసిన తర్వాత మీకు ఎంటీఎఫ్ మరియు ఆర్టీఎఫ్ రిలీజ్ స్టేటస్ చూపిస్తుంది ఇది మీ యాక్చువల్ వసతి దీవెన విద్యా దీవెనకి సంబంధించి పేమెంట్ స్టేటస్ అనమాట ఎంటీఎఫ్ రిలీజ్ స్టేటస్ అంటే వసతి దీవెన ఆర్టీఎఫ్ అంటే విద్యా దీవెన ఎంటీఎఫ్ అంటే వసతి దీవెన మీకు ఎప్పుడు లాస్ట్ రిలీజ్ అయింది అనేది ఏ డేట్న మీకు అమౌంట్ పడింది పేమెంట్ స్టేటస్ ఏ అకౌంట్కి పడింది ఈ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోవచ్చు ఆర్టీఎఫ్ రిలీజ్ స్టేటస్ అంటే విద్యా దీవెన ఫ్రెండ్స్ ఈ వీడియో చేసే సమయానికి నాకు లాస్ట్ క్వార్టర్ అమౌంట్ మాత్రమే చూపిస్తుంది ప్రెసెంట్ క్వార్టర్ ఎంట్రీ ఇంకా అప్డేట్ అవ్వలేదు కాబట్టి లాస్ట్ క్వార్టర్దే నేను మీకు రిఫరెన్స్గా తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ప్రస్తుతం విద్యా దీవెనికి సంబంధించి ఏ రోజు నుంచి ఏ రోజు వరకు కన్సిడర్ చేస్తున్నారంటే ఏ క్వార్టర్కి సంబంధించి పడింది మీ యొక్క రిలీజ్ అమౌంట్ ఎంత ఉంది అంటే ఏదైతే శాంక్షన్ అమౌంట్ ఉంటుందో దాన్ని బై ఫోర్ ఏ వేయాల్సి ఉంటుంది సో నాలుగు విడతల అమౌంట్ క్రెడిట్ చేస్తున్నారు కాబట్టి తర్వాత మీ యొక్క బిల్ అనేది అప్రూవ్ అయిందా లేదా ఇక్కడ చూపిస్తుంది మీ బ్యాంక్ డీటెయిల్స్ కూడా చూపిస్తుంది ఏ బ్యాంక్కి పడుతుంది అనేది తర్వాత అమౌంట్ ఏ రోజున పడింది తర్వాత పేమెంట్ స్టేటస్ ఏంటి సక్సెస్ లేకపోతే పెండింగ్ అనేది పెండింగ్ ఉంటే మీకు అమౌంట్ పడిన తర్వాత సక్సెస్గా మారిపోతుంది అనమాట సో మీకు అమౌంట్ పడిన డేట్ కూడా సక్సెస్ అయిన తర్వాత అప్డేట్ అవుతుంది సో కాబట్టి మీకు వన్స్ బిల్ అప్రూవ్ అయితే ఆటోమేటిక్గా మీకు కొన్ని రోజుల్లోనే లేదంటే వెంటనే కూడా పేమెంట్ అప్రూవ్ అయ్యే అయిపోయి సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు అయితే గతంలో మనం బిల్ నెంబర్ ఉపయోగించి అసలు బిల్ ఏ స్టేటస్లో ఉందో కూడా తెలుసుకునే ఆప్షన్ ఉండేది అయితే ప్రజెంట్ బిల్ నెంబర్ జనరేట్ అవ్వట్లేదు జస్ట్ ఏపీబీ అని చెప్పేసి జనరేట్ చేస్తున్నారు సో కాబట్టి మనం చెక్ చేసుకోవడానికి లేదు మీ జ్ఞానభూమి లాగిన్లో మాత్రమే చెక్ చేసుకోగలరు అంటే బిల్ స్టేటస్ స్పెసిఫిక్గా జనరేట్ అవ్వట్లేదు కాబట్టి అక్కడ పీఆర్డీసీఎఫ్ఎమ్స్లో మీరు చెక్ చేసుకునే ఆప్షన్ అయితే ప్రజెంట్ అయితే కనిపించడం లేదు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు మీ పేమెంట్ స్టేటస్ వివరాలు విద్యా దీవెన వసతి దీవెనకి సంబంధించి జ్ఞానభూమి పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చు మీరు అంతేకాకుండా మీ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఏదైతే మీరు బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చున్నారో మీరు ఈ జ్ఞానభూమి పోర్టల్లో చూస్తున్నారో ఆ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి మీరు ఏటీఎంకి వెళ్ళైనా లేదంటే బ్యాంక్ విజిట్ అయినా లేదంటే ఆ బ్యాంక్కి సంబంధించినటువంటి మిస్డ్ కాల్ నెంబర్కి మిస్డ్ కాల్ ఇచ్చినా బ్యాలెన్స్ వివరాలు కూడా మీరు తెలుసుకోవచ్చు ఇంకా ఫాస్ట్గా మీకు అప్డేట్ రావాలంటే ఈ ప్రాసెస్ కూడా మీరు ఫాలో అవ్వచ్చు సో ఇది ఫ్రెండ్స్ జ్ఞానభూమి పోర్టల్ ద్వారా ఏ విధంగా స్టూడెంట్స్ తమ లాగిన్లో పేమెంట్ స్టేటస్ వివరాలు తెలుసుకోవచ్చు అనే దానిపైన కంప్లీట్ ప్రాసెస్ మీకు కానీ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ అదేవిధంగా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ రెగ్యులర్గా జేవీడికి సంబంధించినటువంటి అప్డేట్స్ మన వెబ్సైట్ టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్స్లో పోస్ట్ అవుతూ ఉంటాయి సో కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాలో అవ్వండి కంప్లీట్ లింక్స్ నేను డిస్క్రిప్షన్ అస్ వెల్ అస్ కమెంట్ బాక్స్లో కూడా ఇచ్చాను చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ